రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం చంద్రగిరి, అదే అంటారా? విస్తీర్ణంలో కాదులేండి, ఓటర్ల సంఖ్యలో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో విజిలెన్స్ నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది. డౌన్ ఘాట్ రోడ్డులోని 53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరా ఎగురవేయడంతో ఇప్పుడు కలకలంగా మారింది. తిరుమలలో శ్రీవారి ఆలయంపై విమానాలు, డ్రోన్లు తిరిగేందుకు ఆగమ శాస్త్రాలు ప్రకారం అనుమతులు నిషేధించబడ్డాయి. అయితే ఇప్పుడు తాజాగా పలువురు భక్తులు డ్రోన్ కెమెరా తీసుకువచ్చి వీడియో చిత్రీకరణ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. విజిలెన్స్ నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది. డౌన్ ఘాట్ రోడ్లోని 53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరా ఎగురవేయడం ఇప్పుడు కలకలంగా మారింది. తిరుమలలో శ్రీవారి ఆలయంపై విమానాలు, డ్రోన్లు తిరిగేందుకు ఆగమ శాస్త్రాల ప్రకారం అనుమతులు నిషేధించబడ్డాయి. అయితే ఇప్పుడు తాజాగా పలువురు భక్తులు డ్రోన్ కెమెరా తీసుకువచ్చి వీడియోలు చిత్రీకరణ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. What is the reason for drone cam in Tirumala? Only video. Sir, any permission, sir? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎన్నిసార్లు ఇలాంటి వైఫల్యాలు జరిగినప్పటికీ టీటీడీ నిఘా యంత్రాంగం మాత్రం మేల్కొనలేదు. గతంలో ఏదైతే దేవాలయం మీద, ఆనంద నిలయం మీద అయితే ఏకంగా డ్రోన్ కెమెరా ఎగిరి విజువల్స్ చిత్రీకరించారో, ఆ తర్వాత సెల్ఫోను లోపలికి తీసుకెళ్లి ఆనంద నిలయాన్ని చిత్రీకరించిన విజువల్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యి, తాజాగా అస్సాంకు చెందిన ఓ భక్తుడు శ్రీవారిని దర్శించుకొని వస్తూ తిరుగు ప్రయాణంలో 53వ మలుపు వద్ద ఆ కొండల మీద డ్రోన్ కెమెరా ఎగరవేస్తున్న దృశ్యాలను స్థానికంగా కొంతమంది విజువల్స్ తీసి మీడియా, సోషల్ మీడియాలో పెట్టారు. దీంతోపాటు ఈ ఘటన తెలుసుకున్న విజిలెన్స్ బృందం వారిని అదుపులోకి తీసుకుంది. ఓ వాహనం, ఆర్మీ సింబల్ కలిగిన వాహనం మీద వారు వస్తున్నారు. అస్సాంకు చెందిన భార్యాభర్తల జంట పైనుంచి స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో 53వ మలుపు వద్ద ఈ విజువల్స్ను చిత్రీకరిస్తుండగా స్థానికులు డ్రోన్ కెమెరా ఇక్కడ ఎగరవేయడం నిషేధం అని తెలిసి ఎలా ఎగరవేస్తున్నానంటే ఐ డోంట్ నో, నాకు ఈ విషయాలు తెలియదని కూడా అతను అన్నాడు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ నిఘా వైఫల్యంతో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది నిఘా వైఫల్యం కూడా బయటపడుతుంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఏదైతే అలిపిరి టోల్గేట్ వద్ద నుంచి పైకి వెళ్తారో ఆ సమయంలోనే ముఖ్యంగా వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలి, ఎలాంటి అభ్యంతరకరమైన వస్తువులు ఉన్నా అక్కడ వెంటనే తీసుకోవాలి. అయితే ఏదైతే పైకి వెళ్ళాడో ఆ భక్తుడికి సంబంధించిన వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసినట్లేదు, అదేవిధంగా అతని వద్ద ఉన్న డ్రోన్ కెమెరాను కూడా పరిశీలించినట్లేదు. మొత్తం మీద అతను పైకి వెళ్ళి స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని తిరిగి వెళ్తున్న నేపథ్యంలో 53వ మలుపు మధ్య ఈ విధంగా విజువల్స్ తీస్తుండడం, కొంతమంది భక్తులు ఆ విజువల్స్ను చిత్రీకరించడాన్ని, అతన్ని వీడియో షూట్ చేసి ఆ తర్వాత టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి చెప్పడంతో వారు ఆ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. అస్సాంకు చెందిన మిలిటరీ అధికారిగా చెప్తున్నారు, కానీ అతని పూర్తి వివరాలు ఇప్పటికీ టీటీడీ విజిలెన్స్ బయటికి చెప్పడం లేదు. మొత్తం మీద చూస్తే ఈ ఘటన ఆధారంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి వైఫల్యాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఇతర మతాలకు సంబంధించిన గుర్తులతో కూడా పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఆ వాహనాలు విచ్చలవిడిగా, ఆ సింబల్స్ ఉన్న వాహనాలు విచ్చలవిడిగా ఏదైతే తిరుమల అంతా కలయదిరుగుతున్నప్పటికీ అప్పటికప్పుడు ఏదో ఒక రకమైన చర్య తీసుకోవడం, ఆ తర్వాత దాన్ని పట్టించుకోవడం మానివేశారు. ముఖ్యంగా ఏదైతే ఉందో తిరుపతి మొదటి ఎక్కడైతే తిరుపతిలోని అలిపిరి టోల్గేట్ వద్ద పూర్తి స్థాయిలో ఏదైతే తనిఖీలు నిర్వహించినప్పుడే వీటిని ఇవన్నీ బయటపడే అవకాశం ఉంది, తూతూమంత్రంగా తనిఖీల నిర్వహణ ఫలితంగానే ఈ విధంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటున్నారు. ముఖ్యంగా డ్రోన్ కెమెరాలు పైకి తీసుకువెళ్ళడం వల్ల ఆనంద నిలయానికి ప్రమాదం ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా తనిఖీలు మరింత జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎందుకు భద్రతా సిబ్బంది నిఘా పట్టించుకోవడం లేదనే విషయం మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినప్పటికీ కూడా టీటీడీలోని నిఘా సంస్థలు మాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తుంది అశ్విని. థ్యాంక్ యూ దామోదర్.